ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। सिंह राशि वारी जनवरी 2022 संवत्सरमुन गोचार फलितములు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నాము। శ్రద్ధగా ఆలకించండి। ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు సూక్ష్మముగా కనిపించినప్పటికీ ఇవేవి తాత్కాలికము కాదు, మరికొద్ది రోజుల్లోనే విజయాలను పొందుతారు। కొన్ని కొన్ని విషయాల యందు అవగాహన లేక ధన నష్టాన్ని పొందేటువంటి మాసముగా కూడా మనం అనుకోవచ్చు। మిత్రులని కుటుంబ సభ్యులని విపరీతమైనటువంటి నమ్మకముతో నమ్మి నమ్మకం ద్రోహము కూడా మీకు కొంత కనిపిస్తుంది। అనుకోకుండా కష్టకాలము యందు సహాయము పడతారు అనుకున్నటువంటి మిత్రులు కూడా చేయతేటం, ఎందుకు మనకి వీళ్ళు పనికి రారు అనుకున్నటువంటి వ్యక్తులు మీకు సహాయము చేయటము ఈ మాసములో మీరు గమనిస్తారు। ఇది లోక సహజం, ఎప్పుడో జరగాల్సినది, కానీ సందర్భానుసారముగా ఇప్పుడు జరిగింది। తగు జాగృతగా ఉండాలి। అతి విశ్వాసము ఎవరి మీద కూడా మనకి పనికి రాదు। గ్రహ స్థితులు కొంత తారుమారుగా ఉన్నప్పటికీ మనసు చాలా చికాకుగా ఉంటుంది। ఎక్కడికైనా వెళ్దామన్నా ధనం ఉండదు, ఏదైనా ఒక చిన్న పూజ చేద్దామన్నా ధనం ఉండదు। ఆమిత్యము మన ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరములో కూర్చుని దీపారాధన చేయుటకు కూడా మనసు సహకరించదు అని మనం అనుకోవచ్చు। ఇక్కడ మీరు ధైర్యాన్ని కోల్పోతున్నారు అని మాత్రం అనుకోకండి। ఇక్కడ ఒక చిన్న మెలకు ఉంది। అతిగా ప్రతిదీ మీరు ఆలోచించటమే ప్రమాదకరం। ప్రతి దానికి కూడా మీరు ఎక్కువగా ఆలోచించటం, ముందు కీడుపరమైనటువంటి ఆలోచనలు, అంటే ఏదైనా ఒక మంచి మీకు చెప్పంగానే దాని వెనకాల ఉన్నటువంటి దుష్టతత్వం గురించి మీరు ఆలోచిస్తారు, అంటే చెడు గురించే ఆలోచిస్తారు। ఒక గురువుని నమ్మన్నా ఒక దైవాన్ని నమ్మాలన్నా మనకి ఎంతో శక్తి ఉండాలి। ఇతపూర్వం ఎన్నో అనుభవాలు జరిగాయి, ఎన్నో తప్పిదాలు జరిగాయి, ఇప్పుడు కూడా అదే ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు। తస్మాత్ జాగృతగా ఉండాల్సిన అవసరం। అభద్రతా భావన అనేటువంటిది మంచిది కాదు। న్యాయపరమైనటువంటి పోరాటాల యందు మాత్రము ఈ మాసము జనవరి మాసము 20వ తారీఖు నుంచి విజయాలు పొందుతారు। ఆత్మసంతృప్తి, ఏకాకిగా ఉండాలి అనుకునేటువంటి మీ జీవితానికి ఒక మంచి అర్థము తెలుస్తుంది। భగవంతుడి మీద దృష్టిని పెట్టండి। సాధ్యాత్ సాధయతే సర్వం, ఏదైనా సరే సాధన వల్ల సాధ్యమవుతుంది। మనకి కరోనా మహమ్మారి ఉదయం పూట బయటికి రాకూడదు అని ప్రభుత్వం నియమం పెట్టినప్పుడు సాధ్యమైనది కదా, మనకి మనందరము ఇళ్లలోనే ఉన్నాం, బయటికి రాలేదు కదా, ఏదీ సాధ్యము కానటువంటిది లేదు। ఇక బయటికి రండి అన్న తర్వాత అనేక పనులు చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాం, అది సాధ్యపడింది, ఇది సాధ్యపడుతుంది। కాబట్టి మనిషి యొక్క శక్తి చాలా గొప్పది। నవగ్రహాలు మనని పరీక్ష చేస్తున్నాయి అని మనం అనుకోవాలి। కొంత ఆధ్యాత్మిక చింతన ఉండటం అవశ్యం। ఆరోగ్య విషయముల్లో కూడా వైద్యుల చెప్పేటువంటి సహకారాన్ని వాళ్ళ యొక్క సలహాలని తీసుకునే మనము శరీరాన్ని కాపాడుకోవాలి। మనకి తెలియదు కదా శరీరములో ఏ మూల ఏ రోగం ఉన్నదో మనకి తెలియదు, ఊహించి మనము మందులు వేసుకుంటాము కూడా మంచిది కాదు।
తద్వారా శరీరము కూడా దృఢత్వాన్ని పొందుతుంది. కొన్ని కొన్ని సందర్భాల యందు చెప్పుడు మాటల విని ఎవరో పక్కన వ్యక్తి మన మీద కోపముతోనో వ్యామోహముతోనో క్రోధముతోనో ఆశతోనో చెప్పొచ్చు. వాటిని విని కూడా మోసపోకూడదు. ఆత్మ ఏదైతే చెప్తుందో, మీ అంతరాత్మ దేన్నైతే చేయమంటుందో దాన్ని చేయటమే మంచిది. భగవంతుణ్ణి విశ్వసించండి. జీవితంలో కష్టకాలములు ఎన్నో చూసి ఉంటారు సింహరాశి వారు. ఈ జనవరి మాసం మాత్రము ఇంకొక రకంగా ఉంటుంది. ధనము లేకపోయినా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి కమిట్మెంట్లు, వేరే వేరే చోట ధనాన్ని పెట్టుబడి పెట్టి మోసపోవటం, ఇటువంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ధనాన్ని వెచ్చలివిడిగా ఖర్చు పెట్టవద్దు. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళాలనిపిస్తే ప్రశాంతంగా వెళ్ళటం, దర్శనము చేసుకుంటాం, ఒకటి రెండు రోజులు అక్కడ ఉండటం, హాయిగా శరీరానికి ఆనందం కలిగేటువంటి పనిని చేయటం, ఆత్మకి సంతృప్తి కలిగేటువంటి పూజని చేయటం, అక్కడ నుంచి రావటం. నదీ స్నానము చాలా విశేషము సింహరాశి వారికి. ఇలాంటివి చేసుకుంటే ఈ మాసములో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. విద్యార్థులు కూడా ఏమిటో తెలియనటువంటి ఒక మగతలో ఉంటూ ఉంటారు. శని ప్రభావం అనుకోవచ్చు, కుజుడు బాగోలేదనుకోవచ్చు, లేకపోతే శరీరము దృఢముగా లేదనుకోవచ్చు, కాలమాన పరిస్థితులు అనుకోవచ్చు. ఏదనుకున్నా మనస్సైతే గనక లగ్నముగా ఉండాలి, నమ్మకము ఉండాలి, దృఢత్వం ఉండాలి, విశ్వాసం ఉండాలి. వీటితో పాటుగా మనము చేసేటువంటి కార్యం మీద మనకి పూర్తి నమ్మకము విశ్వాసము ఉండాలి. దానిని మనము డౌట్గా చేస్తే అది పూర్తవదు. దానివల్ల వచ్చే ప్రతిదాని మీద కూడా మనకి అనుమానం మరింత పెరుగుతూ ఉంటుంది. ఇదే సింహరాశి వారికి ఈ యొక్క 2022 జనవరిలో ఉన్నటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు. వీటిని అనుసంధానం చేసుకుంటూ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ, తద్వారా మాతాపితృల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సమాజములో ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపటానికి ఎంతగానో మీరు చేసేటువంటి సేవ, మీ యొక్క స్తోత్రపారాయణ, మీ ఇంటి దేవుడి యొక్క ఆరాధన, ముఖ్యముగా క్షేత్ర దర్శనములు, గో సేవ మీకు ఉపయోగపడతాయి. తద్వారా శరీరము కూడా ఆరోగ్యముగా ఉంటుంది. విద్యార్థులకి కూడా మంచి విద్య అభ్యసించడానికి మార్గముగా ఉంటుంది. ఆర్థికం ఒక్కటే ప్రధానము కాదు అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏది చేయాలనుకున్నా సరే సంకల్పము దృఢముగా ఉండాలి. అనేక కష్టములు వస్తాయి, సంకల్పము దృఢముగా ఉన్నప్పుడే. సులభమైనటువంటి సంకల్పానికి కష్టం ఎందుకు వస్తుందండి? దొంగతనానికి కష్టము లేదు, దొంగతనము చేసిన దాన్ని అనుభవించడానికే కష్టం. అలాగే మంచి చెయ్యటమే కష్టం. ఒకసారి మంచి మనము చేసాము అంటే దాని మీద మనం ఎప్పటికీ ఉండటం చాలా సులభం. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపండి. ఆత్మను ఇబ్బంది పెట్టేటువంటి పనులు మాత్రము సింహరాశి వారు చెయ్యకండి. పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇంట్లో గతించిన వారు ఎవరైనా ఉంటే వారికి సంస్కరణ సక్రమంగా చెయ్యాలి. అది ఒకవేళ చెయ్యకపోయి ఉంటే ఆ శాపం వల్ల కూడా సంతానం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. పుట్టినటువంటి సంతానము కూడా కొంత అటు ఇటుగా ఉండటము, కాలప్రమాణములో దోషములు తొలుగుతూ ఉండటం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు సవిస్తరముగా విని భగవత్ కటాక్షాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.